ఎక్కడైనా సరే మేకల్నే బలిస్తారు, పులులను బలివ్వరు. ప్రస్తుతం ఈ సామెత వైసీపీ కార్యకర్తలకు బాగా వర్తిస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం ఎగిరెగిరి పనిచేసిన వారి పరిస్థితి ఇప్పుడు దినదినగండంగా మారింది. కష్టకాలంలో రక్షించాల్సిన నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. మేమే రాజులం, మేమే రక్షకులం అని ప్రగల్భాలు పలికిన నాయకులు ఏమైపోయారు? అధికారమే మొన్నటిదాకా రక్షణ కవచం, ఓడిపోగానే యుద్ధక్షేత్రంలో ఆయుధాలు లేని సైనికుల్లా అయిపోయింది వాళ్ల పరిస్థితి. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా చోట్ల దాడులు, కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మార్పు తర్వాత ఏపీలో ఇలాంటి సంఘటనలు పరిపాటిగా మారాయి. తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో ఇన్ని రోజులు వైసీపీని భుజానేసుకుని ఇష్టానుసారం వ్యవహరించిన కొందరు కార్యకర్తలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారన్న ధీమాను, లేక అధికారంలో ఉన్నామన్న ధైర్యమో కానీ ఐదేళ్లలో టీడీపీ నాయకులను గట్టిగానే టార్గెట్ చేశారు. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా టీడీపీపై అటాక్ చేశారు. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. కాలరెగరేసుకుని తిరిగిన వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇన్నాళ్లు ఆత్మరక్షణలో పడ్డవారు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇన్ని రోజులు టీడీపీని ఇబ్బందులు పెట్టిన వారు టార్గెట్ అవుతున్నారు. ఐదేళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు, గ్రామాల్లో జరిగిన ఘర్షణలను మనసులో పెట్టుకుని దాడులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు, కింది స్థాయి నాయకులకు అండగా ఉండాల్సిన మాజీ ఎమ్మెల్యేలు ఓటమి తర్వాత కనిపించడం లేదు. అసలు జిల్లాలో ఎంతమంది నాయకులు కార్యకర్తలకు అండగా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలుండగా 2019 ఎన్నికల్లో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఇక మిగిలిన 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నాయకుల ఆధిపత్యమే నడిచింది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు 5 ఏళ్ల పాటు మకుటం లేని మహారాజుల్లా చలామణి అయ్యారు. తాము చెప్పిందే వేదమన్నట్లు నడిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు పెద్దగా సంపాదించింది లేదు. అదే సమయంలో లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు పార్టీపై అభిమానం, మరోవైపు జగన్పై ఉన్న నమ్మకంతో ఇన్ని రోజులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేల అండ చూసుకుని కొందరు కార్యకర్తలు దూకుడు ప్రదర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా తాము చూసుకుంటామని ప్రోత్సహించిన నాయకులు ఓటమి తర్వాత మాత్రం కనిపించకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎమ్మెల్యేల మాటలు విని గ్రామాల్లో అలజళ్లకు కారణమైన వారిపై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. చాలామంది కేసులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే పల్లెల్లో సీన్ మారిపోయింది. నాయకులదేముంది, తుర్రుమని ఎక్కడికైనా వెళ్లిపోతారు. కానీ ఇళ్ళు, సొంతూళ్లని వదలలేని కార్యకర్తలు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. 5 ఏళ్లు అధికారం అనుభవించి సంపాదించుకున్న నాయకులు కష్టకాలంలో కార్యకర్తలకు కనిపించకుండా పోయారు. ఎమ్మెల్యేలుగా 5 ఏళ్లు చక్రం తిప్పిన నాయకుల్లో చాలామంది నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలోని 14 మందిలో ఎంతమంది కార్యకర్తలకు అండగా ఉన్నారంటే కేవలం 2-3 పేర్లే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన రంగయ్య ఓడిపోయినా అందుబాటులోనే ఉన్నారు. ఇక ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా కార్యకర్తలను ధైర్యం చెబుతూ అందుబాటులో ఉన్నారు. పెనుకొండలో పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ బెంగళూరులో ఉంటున్నారు. కార్యకర్తలకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులోకి వస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శంకరనారాయణ కూడా పెనుకొండపై ఫోకస్ పెట్టి అక్కడ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన మాజీలు ఏమయ్యారు? నియోజకవర్గాల్లో ఉన్నారా లేదా అంటే ఎవరికీ తెలియని పరిస్థితి. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక ధర్మవరంలో అధికారం ఉండగా రోజు అందుబాటులో ఉన్న కేతిరెడ్డి కూడా ఓటమి తర్వాత 1-2 రోజులు మాత్రమే కనిపించారు. ఇక టికెట్ రాని సింగనమల, మడకశిర, కదిరి మాజీ ఎమ్మెల్యేల జాడలేదు. సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు అధినేతను కలిసినా నియోజకవర్గంలో కార్యకర్తలకు మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. తాడిపత్రి
రాత్రిలో కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు జరిగిన విధ్వంసంలో సుమారు 700 మందికి పైగా పోలీసులు కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకూడదని కోర్టు ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇన్ని రోజులు పెద్దారెడ్డి అండ చూసుకుని పెత్తనం చేసిన నాయకులంతా ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. రాప్తాడులో కూడా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అండ చూసుకుని పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేసిన వారు ఇప్పుడు భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డిని కాదని మెట్టు గోవిందరెడ్డిని తీసుకొస్తే ఆయన ఫలితాల తర్వాత నియోజకవర్గంలో లేకుండా పోయారు. గుంతకల్లు వెంకట్రామిరెడ్డి కూడా కార్యకర్తలకు పెద్దగా అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలున్నాయి. హిందూపురంలో ఎంపీ అభ్యర్థి శాంతమ్మ ఎన్నికల తర్వాత నుంచి కనిపించడం లేదు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కురుబ దీపిక బెంగళూరుకి మారిపోయారు. ఆమె భర్త మాత్రం కార్యకర్తలకు కొంతవరకు అందుబాటులో ఉంటున్నారు. 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించి కీలకమైన సమయంలో నమ్ముకున్న కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో కొందరు నేతలు కనిపించినా మిగిలిన వారు ఇప్పటిదాకా కనీసం అధినేతను కూడా కలవలేదు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు కూడా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ఎక్కడైనా సరే కార్యకర్తల మీదే దాడులు జరుగుతాయి. మాజీ ఎమ్మెల్యేల మీద పోటీ చేసిన అభ్యర్థుల మీద దాడులు చాలా అరుదు. దాడులు జరిగినా కేసులు పెట్టినా అన్నీ భరించాల్సింది కార్యకర్తలే. వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు పల్లకీ మోసే బోయిల్లా ఉన్నారే తప్ప పెద్దగా బాగుపడింది లేదనేది జగన్ ఎరిగిన సత్యం. ఓటమి తర్వాత సవాళ్లు ఎదురవుతున్న కేడర్ నియోజకవర్గాలను వదిలేసి విహారయాత్రలకు వెళ్లినట్టు వెళ్లిపోయారు నేతలు. ఇది ఎంతవరకు న్యాయమో వారే సమాధానం చెప్పాల్సి ఉంటుందని సగటు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నాయకుల్లా కొన్నాళ్లు ఎక్కడో చోట ఉండే పరిస్థితి కార్యకర్తలకు లేదు. ఎందుకంటే వారికి అంత ఆర్థిక స్తోమత లేదు. మిమ్మల్ని నమ్మినందుకు నట్టేట ముంచారని నాయకుల్ని తిట్టుకుంటూ గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నారు జెండాలు మోసిన కార్యకర్తలు.